బ్రహ్మచర్యం ఎందుకు? అసలు ముందు బ్రహ్మచర్యం అంటే ఏమిటో చూద్దాం. బ్రహ్మ అంటే పరమోత్తమైంది లేదా దైవం. చర్య అంటే మార్గం. ఎవరైతే పరమోత్తమ మార్గంలో ఉంటారో లేదా ఆ మార్గాన్ని కోరుకుంటారో వారొక బ్రహ్మచారి. పరమోత్తమ మార్గంలో ఉన్నవారంటే అర్థం చూడండి, ప్రతి ఒక్కరూ వెతికేది ఆనందాన్నే, అవునా? తెలుసో తెలియకో అదే కదా వెతికేది, అవునా కదా? చెప్పండి, మీకు ఆనందం దొరకలేదు కాబట్టి మీరు సుఖం దగ్గరే ఆగిపోయారు. సుఖం ఆనందం కాదు, అది ఆనందం యొక్క నీడ మాత్రమే. అది అందమైందే కానీ చాలా పరిమితమైంది. మీరు సుఖంలో మునిగి ఉన్న ప్రతిసారి, సుఖం కావాల్సిన ప్రతిసారి మీకు ఒక వస్తువో వ్యక్తో కావాలి, అవునా? అంతే కదా. మీరు సుఖంలోకి ఎంత లోతుగా వెళితే మీకు ఆ వస్తువుతో లేక వ్యక్తితో కలిగే బంధనం అంతే లోతుగా ఉంటుంది, అవునా? ఒకవేళ ఆ వస్తువునో మనిషినో మీ నుండి దూరం చేస్తే మీ మనసు విరిగిపోతుంది, అంతే కదా. మీకు ఆ సుఖంతో లోతైన అనుబంధం కలిగితే, దాన్ని మీకిచ్చే వస్తువో మనిషో మీకు దూరమైతే మీ మనసు పగిలిపోతుంది కదా. అలాంటప్పుడు మీ ఉనికి మొత్తం బంధనంతో నిండిపోతుంది. బంధనం అనేది ఏ మనిషికి ఆనందాన్ని ఇవ్వదు. మీరీ బంధనాలన్నింటికీ అతీతంగా ఉండాలని మీలో ఏదో శక్తి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది, అవునా? కానీ మీరు సుఖం దగ్గరే ఆగిపోతే సహజంగానే మీకు తెలియకుండా మీరు దాటలేని కొన్ని అందమైన పరిధులు తయారు చేసుకుంటారు. మీకు హాయినివ్వని పరిధుల్ని మీరు ఛేదించగలరు, కానీ హాయిగా ఉండే పరిధుల్ని దాటడం కష్టం, అంతేకదా. ఎన్నో రకాల పరిధులకి మీరు ఒక బంగారు పూత పూసి వాటిని ఆభరణాలుగా వేసుకుంటున్నారు. అవి మీ పరిమితులు, వాటిని గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు. ఒకసారి మీ పరిమితుల్ని గొప్పగా చెప్పుకోవటం మీకు అలవాటైతే అప్పుడిక దాని నుండి స్వేచ్ఛ అసాధ్యం. కాబట్టి బ్రహ్మచర్యం అంటే మీరు ఒక పరమోత్తమ మార్గంలో ఉన్నారని. దానికి మొట్టమొదటి మెట్టు ఏమిటంటే మీరు స్వతహాగా ఆనందంగా ఉన్నారని అర్థం. మీరు ఆనందంగా లేదా సంతోషంగా ఉన్నప్పుడు మీకు ఏదీ అవసరం ఉండదని మీరు గమనించారా? మీరు చాలా సంతోషంగా ఉన్న ఓ రోజున మీకు తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా హాయిగా ఉంటారు, అవునా కదా? మీరు ఆనందంగా లేరు, అన్నీ సరిగ్గా పద్ధతిగా గీసినట్టు ఉండకపోతే మీకు అన్నిటి మీద కోపం వస్తుంది. ఇది నిజమే కదా. మీరు ఆనందంగా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛ మీకు. మీరు బాధలో ఉన్నప్పుడు అన్నీ ముఖ్యమే అనిపిస్తాయి. అన్నీ ఒక పద్ధతిలో ఉండాలి మీకు, అన్నిటికీ కంప్లైంటే. బాధలో ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదేగా. ఆనందంగా ఉండేవాళ్లతో పని హాయ్, జీవితం హాయ్, అన్నీ సులువు. ఎందుకంటే దేనికీ పెద్ద పట్టింపు ఉండదు, అంతా అనువుగానే ఉంటుంది. ఏది స్వేచ్ఛ? ఆనందం స్వేచ్ఛ లేక సుఖం స్వేచ్ఛ? ఆనందమే స్వేచ్ఛ, అంతే కదా. కాబట్టి ఆనందంగా ఎలా ఉండాలో మీరు వెతుకుతున్నారు. మీరు దాన్ని బయట వెతికితే ఏం చేసినా కేవలం ఒక సుఖం వెతికే వ్యక్తిగా మిగిలిపోతారు. ఎలాగో ఆనందానికి మూలం మీ లోపలే ఉంది. మీకు చాలా సంతోషం కలిగినప్పుడు అది లోపల నుంచి పుట్టిందా లేక వర్షంలా పైనుంచి కురిసిందా? లోపల నుంచే పుట్టింది, అంతేకదా. కాబట్టి ఆనందానికి మూలం లోపలే ఉన్నప్పుడు దాన్ని బయట ఎక్కడో వెతకటం మూర్ఖత్వం అవుతుంది, అవునా? ఆనందానికి మూలం లోపల ఉంటే మీరు దాన్ని ప్రేరేపించేందుకు బయట విషయాలను వాడుకుంటున్నారు. మరో మాటల్లో చెప్పాలంటే మీ ఆనందం పుష్ స్టార్ట్లాగా ఉందన్నమాట. దాన్ని సెల్ఫ్ స్టార్ట్గా మారుద్దామా? వద్దా. మీరు గనక మీరు మీ ఆనందాన్ని సెల్ఫ్ స్టార్ట్ చేయగలిగితే అప్పుడు మీరు బ్రహ్మచారి అవుతారు. అప్పుడు మీరు అతీతమైన మార్గంలో ఉంటూ సహజంగానే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరి ఇక్కడున్న బ్రహ్మచారులందరూ అలా అయ్యారా అంటే అయ్యుండకపోవచ్చు, కాని వారి ఉద్దేశం మాత్రం అదే. వాళ్ళు దానివైపు పయనిస్తున్నారు. ఆ ప్రయత్నం చేయటానికి వాళ్ళకి కాస్త ఎడం, కొంత సమయం కావాలి. సమయం మీ చేతిలో ఉండాలి. నిర్వహించడానికి వేరే విషయాలేవీ ఉండకూడదు వారి జీవితంలో. కాబట్టి వాళ్ళు అలాంటి జీవితాన్ని